అసలు తెలుగుదేశం వారి విధానం ఏమిటి అంటే ఇవాల ఈ రాష్ట్రంలో ఇందాక మీకు చెప్పినట్టుగా సత్ఫలితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి జెడ్పీటీసీ ఎన్నికలు కానీ లోకల్ బాడీస్ ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్ కానీ అసలు తెలుగుదేశం పార్టీ కానీ అపోజిషన్స్ కానీ నిలబడేటటువంటి పరిస్థితులలో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉన్నది దీన్ని ఏదో ఒక విధంగా చిన్నాభిన్నం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దెబ్బతీయాలి ప్రజల్ని దెబ్బతీయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరపాలి ప్రజల్ని అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు ఏమిటంటే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అమలు చేయడంలో అలాయిలా కూడా కాదు ఎక్కడ అవినీతి లేకుండా డైరెక్ట్ గా బెనిఫిషియరీస్ కి వెళ్ళే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా బంధనం అంటే ఏంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు ఈ సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదంటే సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సినటువంటి ఆదాయాలు ప్రభుత్వానికి రాకూడదు అందువల్ల ప్రజలెవరూ శిస్తులు కట్టకూడదు ప్రజలెవరూ కూడా ప్రజలు కట్టవలసినటువంటి పన్నులు కట్టకూడదు మధ్యంలో వస్తున్నటువంటి ఆదాయం మధ్యంలో రాకూడదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే అప్పులు పుట్టకూడదు ఈ ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రోజుకో లెటర్ రాస్తున్నారు ఆర్బీఐకి బ్యాంక్స్కి ఏంటి మీరు అప్పు ఇవ్వడానికి వీల్లేదు వీళ్ళకి అనేటువంటి పద్ధతులు ఇటు అప్పు పుట్టకూడదు ప్రజల దగ్గర నుంచి వసూలు చేయకూడదు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలి పేద ప్రజలు నష్టపోవాలి ఈ ప్రభుత్వం గల్లంతు కావాలనేటువంటి ఒక విషపూరితమైన వాతావరణంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమేది తప్ప దీనిలో వాస్తవం లేదు నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విస్కీలో విషం ఉందట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విస్కీలో అమృతం ఉందా నాకు అర్థం కాలేదు అప్పుడు ఇప్పుడు ఒకటే కదా విస్కీ మీరు టెస్ట్ చేస్తే సరిపోతుందా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మద్యంలో అమృతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మద్యంలో విషం ఆ మద్యం ఈ మద్యం ఒకటే ఆ డిస్టిలరీస్ ఈ డిస్టిలరీస్ ఒకటే మేము ఒక్క డిస్టిలరీస్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఒక్క బ్రోవరేజెస్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు మీరు ఏ ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్సే ఆ బ్రాండ్సే జరుగుతున్నాయి ఆ బ్రాండ్స్ మా మీద రుద్దేసి ఈనాడులోను టీవీ ఫైవ్లోను చెప్పించి మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం వ్యర్థమవుతుంది ఇలాంటి విషపూరితమైన ప్రచారాలు చేయటం ద్వారా మరింతగా మాకు అభిమానం పెరుగుతుంది తప్ప మా అభిమానాన్ని మీరు దెబ్బ తీయలేరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేమంటే ఈ విషయం తాగితేనంట కళ్ళు పోతాయంట ఏదో నరాలు దెబ్బతినిపోతాయంట ఏదో మీకు దెబ్బతినప్పుడే ముందు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మీకు కళ్ళు పోతాయి మీకు నరాలు దెబ్బతింటే తప్ప మరొకటి కాదు విషపూరితమైనటువంటి పదార్థాలు ఏమీ లేవు మద్యం తాగితే ప్రమాదమే దానిలో కాదని ఏమంటాడు ఇన్ని టెస్టులు చేసి ఏం చేస్తారండి కింద ఈ మద్యం తాగితే ప్రమాదం రాయరా మద్యం తాగితే ఏం ప్రమాదం లేదని రాస్తారా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారా రాయరా దానిలో మంచి సిగరెట్లు ఏమైనా ఉంటాయా మద్యంలో కూడా మంచి మద్యం ఏమైనా ఉంటుందా ఇలాంటి ఒక కుట్రపూరితంగా ఏదో పత్రికలు ఉన్నాయి ఫ్రంట్ పేజీలో రాసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా చేస్తున్నటువంటి తెలుగుదేశం మాటలు నమ్మవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ ఆత్మకూరులో ఏ విధంగా గెలిచామో మొన్న తిరుపతిలో ఏ విధంగా గెలిచామో అంతకుముందు ఏ విధంగా గెలిచామో ఆ విధంగానే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది దీనిలో ఏ విధమైన సందేహము లేదు ఇంకా ఏదో నేను పేపర్లో చూశాను నాకు వివరాలు పూర్తిగా తెలియదు ఇంకా నేను అది ఫాలో కాలేదు ఇంకా విపక్షాలు ఎవరబ్బా చంద్రబాబా అందరంటే ఎవరెవరు పవన్ కళ్యాణ్ అందరున్నా మా పాలన చూసే ఓటు వేశారు గెలవచ్చు ఇదేముంది 22,000 మాకు పోయినసారి మెజారిటీ వస్తే ఇవాళ 82,000 వచ్చింది మేము చెప్తున్నాం ఇది మా సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ప్రజలు సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీని మళ్ళా గెలిపించాలనుకుంటున్నారు దిస్ ద ఇండికేషన్ ఇప్పుడు మూడు చోట్ల కూడా ఎన్నికలు ఏ క్రమంలో జరిగాయి బై ఎలక్షన్స్లో మూడు చోట్ల కూడా
ఎవరో మరణిస్తేనే జరిగే కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరణిస్తేనే జరిగే కదా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పోటీ పెట్టారు కదా, పోటీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి 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 అలిసిపోయి కరోనాలో కూడా రిజల్ట్ చూసిన తర్వాత ఇక పోటీ పెట్టడం అనవసరం అని వెళ్ళిపోయాడు. మేము చెప్పాం ఆత్మకూరుల సాంప్రదాయానికి భిన్నంగా రా పోటీ చేయమని కూడా సవాలు ఇచ్చినా వచ్చాడా? రాలేదు. పోటీ చేసినా ఫలితం లేదు, రేపు కూడా పోటీ చేస్తే ఫలితం లేదని ఆయనకి తెలుసు. అందుకని అందరు రండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటున్నాడు? అందరు రండి, అందరు కలిసి పోటీ చేద్దాం, మేము నాయకత్వం ఇస్తాం, అవసరమైతే త్యాగాలు చేస్తాం అంటున్నాడు. అందరు కలిసి పోటీ చేయకపోతే ప్రమాదం అని ఆయనకి తెలుసు. చెప్పండి. నైతిక విజయం ఎప్పుడు వాళ్ళదే, అది వేరే విషయం. ఎన్ని ఎన్ని మా సొల్లు మాటలు తప్ప నాకు అర్థం కాలేదు. లేదు భారతీయ జనతా పార్టీ గెలిచేదా? భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? నిజంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సపోర్ట్ చేయకపోతే ఆ మాత్రం కూడా ఓట్లు వచ్చాయి కాదు. భారతీయ జనతా పార్టీ వాడి ద సైజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారతీయ జనతా పార్టీ సైజ్ ఎంత నాకు తెలియగలుగుతా? భారతీయ జనతా పార్టీ, ఓ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, మీరు పోటీ చేశారు కదా, పవన్ కళ్యాణ్ మీకు ఎందుకు రాలేదు చెప్పమన్నాడు, దానికి సమాధానం చెప్పలేరు. తిరుపతిలో వచ్చిన పవన్ కళ్యాణ్ బద్రీలో ఎందుకు రాలేదు? తిరుపతిలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఆత్మకూరులో ఎందుకు రాలేదు? అసలు మీ ఇద్దరి మధ్యన చెడిందా ఉందా, కాపురం చేస్తున్నారా చేయట్లేదా, అసలు ఏందో రాసింది చెప్పండి, నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ చెప్పడు, భారతీయ జనతా పార్టీ చెప్పడు, అదేమంటే మేమిద్దరం పొత్తులో ఉన్నామంటారు, ఆయన పోటీ చేస్తేనేమో అక్కడికి వెళ్ళడు, ఏంది ఇది, ఇదే నా పొత్తు, మోసం దగ. భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ చేస్తున్నారా మాకు తెలియదు, కానీ ఇద్దరి మధ్యన మోసపు పొత్తు తప్ప ఒరిజినల్ పొత్తు లేదని ప్రజలు అనుకుంటున్నారు. అనుకున్నారు లేదా? లేకపోతే బద్వేలు వచ్చేవాడు, లేకపోతే ఆత్మకూరు వచ్చేవాడు, ఆత్మకూరు రాకోకుండా బద్వేలు రాకోకుండా ఏంటి పొత్తు, నాకు అర్థం కాలేదు.